దేశ ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇట్టి పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆచరణలో పెడుతూ మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజలకు ఆరోగ్య భాగ్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాలికలు మహిళల ఆరోగ్య విషయంలో పథకాల అమలులో ముందు వరుసలో ఉంటోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శిశు ఆరోగ్య కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కుంటముక్కల గ్రామం. మండల వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి ప్రజాప్రతినిధుల సమన్వయంతో చేపట్టిన కార్యక్రమాల ద్వారా ఈ గ్రామంలో అందరికీ ఆరోగ్యం అందించబడింది. స్థానిక మహిళా సర్పంచ్ వార్డు సభ్యుల సమక్షంలో మహిళా సంఘాల వారితో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించడం ద్వారా గ్రామంలో ప్రజలకు వైద్య ఆరోగ్య అవసరాలను గుర్తించడం జరిగింది. మా గ్రామంలో కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలను మహిళా గ్రూప్ వాళ్ళతోటి డోక్రా గ్రూప్ వాళ్ళతోటి సమావేశపరిచి వాళ్ళతో చర్చించి వాళ్ళందరికీ కూడా పథకాలు అందేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 4 గ్రామ సభలు మనకు జరుగుతాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి అధ్యక్షతన జరుగుతూ ఉంటాయి. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ అనేవాళ్ళు గ్రామ సభలో పాల్గొంటారు. ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ సామాజికంగా కానీ వాళ్ళ వ్యక్తిగతంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద చర్చించుకోవడం జరుగుతుంది. గ్రామంలో అర్హులైన చిన్నపిల్లలందరికీ క్రమం తప్పకుండా వివిధ రకాల టీకాలు వేయించడం జరుగుతోంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు టీకాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఎన్నో జబ్బుల నుంచి మనం వాళ్ళని రక్షించవచ్చండి. అలానే మనకి నేషనల్ డివామింగ్ డే అనేది కూడా ఉంది. ఇయర్లీ 2 ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ 2 అలా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. గర్భిణీలు, బాలింతలు మరియు పుట్టిననాటి నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్వాడీల ద్వారా వివిధ సేవలు అందించబడుతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించడం, డాక్టర్ల చేత వైద్య పరీక్షలు జరిపించడంతో పాటు ప్రతి గురువారం WIFS కార్యక్రమంలో భాగంగా ఐరన్ మాత్రలు అందించడం ద్వారా రక్తహీనతను నివారించడం జరుగుతోంది. కౌమార దశలో బాలికలు ఎదుర్కొనే సమస్యలు, శారీరక మానసిక మార్పుల గురించి, ఋతుచక్రం గురించి, ఋతుస్రావం సమయంలో ఎదుర్కొనే సమస్యల గురించి స్కూళ్లలో సైన్స్ టీచర్స్ మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారా అవగాహన కల్పించడం, ఉచితంగా నాప్కిన్స్ సప్లై చేయటం జరుగుతోంది. అలాగే గ్రామ సచివాలయం చెంత కౌమార బాలికలు మరియు వారి తల్లుల సమక్షంలో నాప్కిన్స్ వినియోగం గురించి తెలియజెప్పడం జరుగుతోంది. గర్భవతులకు, ముఖ్యంగా మొదటి కాన్పుకు నమోదైన వారికి PMMVY కింద 5,000 రూపాయలు అందించబడుతోంది. ఇంకా PMSMA కింద ప్రతి నెల 9వ తేదీన హైరిస్క్ గర్భవతులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సేవలు అందించడం జరుగుతోంది. JSY కింద ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ అవుతారో వాళ్ళకి రూరల్లో ఉన్న వారికి డెలివరీ అయిన తర్వాత 1,000 రూపాయలు పారిశోషికంగా వాళ్ళ అకౌంట్లోకే ఇవ్వడం జరుగుతుందండి. అట్లానే అర్బన్లో ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళకి 600 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతుందండి. ABDM ఆరోగ్య వివరాలను కంప్యూటరీకరించి దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందే అవకాశం కల్పించడం అద్భుతం. NCDCD కార్యక్రమంలో భాగంగా BP, షుగర్, TB, క్యాన్సర్, రక్తహీనత వంటి సమస్యలకు పరీక్షలు జరిపి తగు సలహాలు, వైద్య సేవలు అందించబడుతున్నాయి. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా కుటుంబ డాక్టర్ విధానాన్ని చక్కగా అమలు చేస్తున్నారు. గ్రామాల్లో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం 104 వాహనం ద్వారా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇలా వివిధ వైద్య ఆరోగ్య కార్యక్రమాలు అమలులో కుంటముక్కల గ్రామం మొదటి స్థానంలో నిలిచింది. ఇది అందరి కృషి ఫలితం. మరెన్నో గ్రామాల్లో మహిళా
శిశు వైద్య ఆరోగ్య కార్యక్రమాలు ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలందరికీ చేరువవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో మన రాష్ట్రం దేశం సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.